Hi guys, welcome to Movie Extra. Here is the review of the film Kushi, which was directed by Shiv Narwan, starring Samantha and Vijay Devarkonda. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ముందుగా స్టోరీ విషయానికి వస్తే, విజయ్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ లో పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళ ఫాదర్ వచ్చేసి ఎథిస్ట్, అంటే దేవుణ్ణి ఈ ఆచారాలని పెద్ద నమ్మరన్నమాట. తర్వాత అయితే ఆఫీస్ పని మీద కాశ్మీర్ అయితే వెళ్తాడు, అక్కడ సమంతాన్ని చూస్తాడు. తర్వాత ఫాలోయింగ్, లవ్ స్టోరీ, నా రోజా నువ్వే అదంతా అయిన తర్వాత మేము ముస్లిం కాదు బ్రాహ్మణ్ అని చెప్తుంది. తర్వాత కాశ్మీర్ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ ఫ్యామిలీస్ కదా చెప్తారు. అయితే సమంత వాళ్ళ ఫాదర్ వచ్చేసి రిలీజియస్ మ్యాన్ అనమాట. వీళ్ళిద్దరు జాతకం చూస్తే వీళ్ళకి కలిసి ఉండడం కష్టం, వీళ్ళ మధ్య చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి పెళ్లి వద్దంటారు. ఎలాగోలా అయితే వాళ్ళకి పెళ్లి అయితే అయిపోద్ది. తర్వాత ఇంతకీ వాళ్ళు కలిసి ఉన్నారు విడిపోయారు అన్నదే స్టోరీ అనమాట. ఈ మూవీలో బిగ్గెస్ట్ హైలైట్ వచ్చేసి లీడ్స్ పేర్ మధ్య ఉన్న కెమిస్ట్రీ. నిజంగానే రియల్ కపుల్ ఎరా బాబు అన్నట్టు యాక్ట్ చేశారు. ఈ మూవీ అయితే ప్లెజెంట్ గానే స్టార్ట్ అయింది. తర్వాత కాశ్మీర్ కి వెళ్ళినప్పటి నుంచి ఆ లవ్ స్టోరీ, అలాగే కాశ్మీర్ పిక్చరైజేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉంది. మొత్తానికి సరదాగా అలా ఫస్ట్ ఆఫ్ అంతా అయ్యేటప్పటికీ నాకైతే సాటిస్ఫాక్షన్ గా అయితే ఉంది. కానీ ఏదైనా కొంచెం డ్రాబ్యాక్ అయితే ఉందంటే అది కామెడీయే. నాకెందుకు అది పెద్దగా పేలలేదు అనిపించింది. తర్వాత అలా సెకండ్ హాఫ్ ప్రొసీడింగ్స్ అయ్యే కొద్దీ గ్రాఫ్ అయితే కొంచెం డౌన్ అవుతున్నట్టు అయితే అనిపించింది. కానీ విజయ్ అండ్ సమంత యాక్టింగ్ తో అయితే పర్లేదు, కొంచెం చూడచ్చలేనట్టుగానే వెళ్ళింది. కానీ శివ నిర్వాణ గారు క్లైమాక్స్ కి ఇచ్చిన ట్రీట్మెంట్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ని, అలాగే రిలీజియస్ ఇష్యూస్ ని బాగా బ్యాలెన్స్ చేశారు. అండ్ విజయ్ అండ్ సమంత యాక్టింగ్ విషయానికి వస్తే వాళ్ళిద్దరికి అక్కడ వంక పెట్టడానికి అయితే లేదు. బోత్ ఆర్ గివ్ దేర్ బెస్ట్. మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ బెస్ట్ రోల్స్ అయితే ఇచ్చారు. మెయిన్లీ ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఇద్దరు మాత్రం ఎక్సలెంట్ అని చెప్పాలి. వహీబ్ మ్యూజిక్ అయితే బాగుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ ఈజ్ అప్రిషియేటబుల్. ముఖ్యంగా కాశ్మీర్ అండ్ కేరళలోని పిక్చరైజేషన్ అయితే మాత్రం అదిరిపోయింది. ఎడిటింగ్ వర్క్ అయితే బాగానే ఉంది, కానీ సెకండ్ హాఫ్ అయితే కొంచెం ట్రిమ్ చేయగలిగితే ఇంకా బాగుండేదేమో. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఎక్సలెంట్. మూవీ అయితే మాత్రం ప్రతి ఫ్రేమ్ లో అయితే చాలా రిచ్ గా అయితే ఉంది. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ శివ నిర్వాణ గారు, హీ డిడ్ ఎన్ అప్రిషియేటబుల్ జాబ్. ఈ మూవీని అయితే మాక్సిమం ఎంటర్టైనింగ్ అనే అండ్ ఎంగేజింగ్ అనే తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేశారు. మెయిన్లీ కొంచెం సెకండ్ హాఫ్ లో ఇంకొంచెం కేర్ తీసుకుంటే ఇంకా బాగుండేదేమో. అండ్ కానీ క్లైమాక్స్ లో అయితే మాత్రం మొత్తం కవర్ చేస్తారు. మొత్తానికి అయితే డిజాస్టర్స్ తో సఫర్ అవుతున్న విజయ్ అండ్ సమంతాలకి అయితే మాత్రం ఓ మంచి హిట్ అయితే అందించారు. అలాగని చెప్పి మరి అంత బ్లాక్ బస్టింగ్ కాదు, ఏ వర్తి కంబ్యాక్ అంతే. సో దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరెన్నో మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మా మూవీ ఎక్స్ట్రా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ వాచింగ్ మూవీ ఎక్స్ట్రా.